ప్రజాధనాన్ని ఎలా వ్యర్థం చేయాలో మంత్రి సబితేంద్రారెడ్డికి బాగా తెలుసు. హంగు ఆర్భాటాలు అవసరమే కానీ వాటికంటే ముందు అత్యంత అవసరమైన పనులు చేయాలి. మహేశ్వర ప్రజలారా, ఇది మంత్రి సబితేంద్రారెడ్డి గారి నిజస్వరూపం అంటూ జోనల్ కమిషనర్ పంకజం గారు ఎద్దేవారు. రోడ్ల డామేజులు, మంచినీటి సమస్యలు, వర్షం నీరు వస్తే ఎలా సఫర్ అవుతున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సమస్యలన్నిటినీ పక్కదోవ పెట్టేసి థీమ్ పార్కుల పేరు మీద, ఫౌంటైన్ల పేరు మీద ఎన్నో డబ్బులు వ్యర్థం చేస్తున్నారు. డివిజన్ లో లాస్ట్ టర్మ్ లో శాంక్షన్ అయిన థీమ్ పార్క్ అనవసరమే. అలాగే ఇవాళ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఫోటోషూట్ తో ఇనాగరేషన్ చేసినది కూడా అనవసరమే. ఐ డూ అగ్రీ, అవి చాలా ముఖ్యం మనకి. కానీ బేసిక్ థింగ్స్, డ్రైనేజ్, వాటర్, రోడ్స్ ఇవి ఇచ్చిన తర్వాత అవి చేస్తే బాగుంటుంది. మహేశ్వరం ప్రజలు, అలాగే సరూర్ నగర్ ప్రజలు గమనించండి, వీళ్ళందరూ మన ప్రజాధనాన్ని ఎలా వ్యర్థం చేస్తున్నారో చూడండి.